హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము రియల్ నెంబర్స్ మీద ఒక ప్రాబ్లం చేద్దామండి. ప్రాబ్లం ఏంటంటే 256 over 0.16 ఇంటూ 256 over 0.09 ఈజ్ ఈక్వల్ డాష్. ఇది క్వశ్చన్ అండి, సొల్యూషన్ చెప్తున్నాను. ముందు క్వశ్చన్ రాద్దాం. 256 over 0.16 ఇంటూ 256 over 0.09 కదండి. ఇప్పుడు ఇక్కడ ఫార్ములా అప్లై చేయొచ్చండి. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఈ ఫార్ములా అప్లై చేద్దామండి. దాన్ని బట్టి 256 over 0.16 ప్లస్ 0.09 అండి. సో 256 over 0.16కి 0.09 యాడ్ చేస్తే 0.25 వచ్చిందండి. దాన్ని మనం ఎలా రాద్దామంటే, ఇప్పుడు 256ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాసుకోవచ్చు. 2 1 2 2 2 128 2 64 2 32 2 16 2 8 2 4 2 2 2 1. ఓకే, అంటే 2 పవర్ 8 అని రాయొచ్చండి, 0.25. ఇప్పుడు ఇక్కడ ఇంకో ఫార్ములా రాయొచ్చు. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్ అండి. ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. 2 పవర్ 8 ఇంటూ 0.25 అంటే 2.00 అండి. 2 అని రాయొచ్చు. 2 స్క్వేర్ అంటే 4 అండి. ఇది ఒక ప్రాసెస్ అండి, ఇలా చేయొచ్చు. లేదా మనం ఇక్కడే ఒక్కొక్క దానికి సెట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం 256 over 0.16 ఉంది కదండి, దాన్ని సెట్ చేద్దాం. 256 over 16/100 అని రాయొచ్చు. ఇంటూ 9/100 అని రాయొచ్చు అండి. సో ఇప్పుడు దీనికి ఏం చేద్దామండి, 256 over 16/100 ప్లస్ 9/100, అది కూడా ఎంత వచ్చిందండి, సేమ్ 256 over 25/100 వచ్చిందండి. అంటే 1/4 వచ్చింది. సో 256 over 1/4 అక్కడ మళ్ళీ సేమ్ స్టోరీ అండి. 1/4 అంటే మనం ఇప్పుడు 256ని ఏమని రాద్దామండి, 2 పవర్ 8 హోల్ పవర్ 1/4 అండి. 8 ఇంటూ 1/4 అయింది. 2 స్క్వేర్ అంటే 4 అండి. ఇలా కూడా చేయొచ్చండి. ఈ ప్రాబ్లము ఎలా చేసినా ఒకటే, బట్ ఏంటంటే ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది, అది కూడా బాగానే ఉంటుందండి. ఇదండి ఈ ప్రాబ్లము. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్.